సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం ప్రజాపరిషత్ కార్యాలయంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా దుస్తులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గ్యాదర్ కిషోర్ కుమార్. సుభిక్షంగా శాంతియుతంగా సంక్షేమంగా అన్ని రంగాలలో అన్ని వర్గాలను కలుపుకొని పోతున్నటువంటి రాష్ట్రం భారతదేశం ఏదైనా ఉన్నది అంటే కేవలం తెలంగాణ రాష్ట్రం. దీన్ని ముందు తీసుకుపోతున్నటువంటి నేర్పు నైపుణ్యం ఉన్నదంటే ఓన్లీ కేసీఆర్ గారికి మాత్రమే అది సాధ్యమవుతాం. ఇంకా ఎవరికీ కాదు. ఎందుకు ఈ మాట అంటా ఉన్నానంటే రెండు మూడు విషయాలు మాత్రమే చెప్తాను. ఇప్పుడు ఒకటి, భారతదేశంలో మిగతా రాష్ట్రాలలో పరిచర్య కోసము సువార్త ప్రకటించడం కోసము బయటికి పోయినటువంటి వ్యక్తి మళ్ళీ ఇంటికి తిరిగి వస్తాడనేటువంటి గ్యారంటీ కనపడతాడు. మనం కూడా చాలా టీవీలలో వచ్చినటువంటి అంశాలు కానివ్వండి, వాట్సాప్ తిరుగుతున్నటువంటి అంశాలు కానివ్వండి చూస్తే నిర్దాక్షిణ్యంగా పెట్రోల్ పోసి కిరోసిన్ పోసి తగ్గబెట్టిన సందర్భాలు సంఘటనలు చూస్తాం. చర్చికి పోయిన నిమిషం ఒక అమ్మాయిని తగ్గబెట్టిన సందర్భాలు కావచ్చు, పరిచర్య ప్రకటిస్తున్నటువంటి ఒక పాస్టర్ని ఇబ్బంది పెట్టిన సందర్భాలు కావచ్చు, దాన్ని రోడ్డు మీద చంపేస్తే కూడా దిగులైనటువంటి పరిస్థితి. నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు అదృష్టవంతులు. ఎందుకంటా ఉన్నానంటే ఈ రోజు వరకు ఒక చిన్న సంఘటన కూడా తెలంగాణ రాష్ట్రంలో జరగకుండా నడిపించగలిగినటువంటి సామర్థ్యము సత్తా కేవలం కేసీఆర్ గారికి మాత్రమే. మత సామరస్యం పాటించడం, పరమత సహనం కలిగి ఉండడం, నాకు నేనుగా హిందువునైతే నేను యాగం చేసుకుంటా, నేను దేవుణ్ణి పూజించుకుంటా, అదే సందర్భంలో ఇతర మతాల వాళ్ళు ఎవరైనా సరే వారిని గౌరవిస్తాను, అది క్రైస్తవమైనా ముస్లింలైనా వారిని గౌరవిస్తూ వారి సంక్షేమాన్ని కూడా కాంక్షించేటువంటి ఒక మంచి మనస్సు కేవలం కేసీఆర్ గారికి మాత్రమే ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే సాధ్యం చేయగలుగుతాం. ఆ క్రమంలోనే ఎవరికైతే వారి యొక్క సంస్కృతి సాంప్రదాయాల మీద, వారి యొక్క మత గ్రంథం మీద, వారి యొక్క దేవుని మీద నమ్మకత్వం కొనసాగుతూ ఉంటారో వారి యొక్క నమ్మకాన్ని విశ్వాసాన్ని కూడా విలువ ఇచ్చే విధంగా నిర్ణయాలు ఉంటాయి. మొట్టమొదట వాస్తవంగా